సార్, ఈ జగనేడు సార్, ఇది మీరు చూస్తున్నారు కావలి పట్టణం. ఇది ఎక్కడ చూసినా జగన్ యొక్క హోర్డింగ్లే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కావలి పట్టణం. చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. ఆంధ్ర అంటేనే అద్భుతంగా ఉంటుంది. ఇది కావలి, ఎందుకంటే ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కాబట్టి ఈ విధమైనటువంటి హోర్డింగ్స్ మొత్తం అతనియే ఉన్నాయి చూడొచ్చు. ఫ్లెక్సీలు కావచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కావచ్చు. ఈ పట్టణం మొత్తం, కావలి పట్టణం మొత్తం ఆ యొక్క జగన్ గారి యొక్క హోర్డింగ్స్తో నిండిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది హోరాహోరీగా ఉంది, పోటా పోటీగా ఉంది ఎలక్షన్లో. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది కాబట్టి ఎవరు గెలుస్తారో ఏంటో కూడా తెలియదు పరిస్థితి. జనసేన ఫ్లెక్సీలు కూడా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో మరికొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. కావలి పట్టణం ఇది నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది. నెల్లూరుకి ఒంగోలుకి మధ్యలో ఉన్నటువంటి పట్టణం ఇది, ప్రముఖమైనటువంటి పట్టణం కావలి. సినిమా వాళ్ళు అనిపిస్తున్నారు మన ఇల్లు చూడరా మీరా. కావలి కూడా హైదరాబాద్లో అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. హైదరాబాద్ తీసుకోలేదు. తర్వాత మనం చూసినట్లయితే విజయవాడ ప్రముఖమైనటువంటి పట్టణం. విజయవాడ కూడా దీని దగ్గరలో ఉంది. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కావలి ఇవన్నీ ప్రముఖమైనటువంటి పట్టణాలుగా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. ఎందుకంటే వైజాగ్ అంటే చాలా లాంగ్ వస్తుంది కాబట్టి. ఎక్కడ చూసినా తెలుగుదేశం హోర్డింగ్స్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత జనసేన హోర్డింగ్సే కనపడుతున్నాయి. టీడీపీ ముందంజలోని ప్రచారం జోరు అనేది కొనసాగిస్తుంది ఆంధ్రాలో, కావల్లో. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ హోర్డింగ్ అది. చూసారా ఫ్రెండ్స్, జనసేన అండ్ మరి వైఎస్ఆర్సీపీ ఒకే దగ్గర హోర్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్ర ఎలక్షన్ల జోరు అనేది ఊపందుకుందని మనం చెప్పొచ్చు. దాంతో మాట్లాడి అలా నేనే మాట్లాడతాను. అంటే అదే అన్ని చూస్తే ఉండవు, వాళ్ళు ఆడుకోవాలి. చాలా ముందు వాళ్ళు అది కారిపోయింది మాకు ఉంది ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, కావలి పట్టణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.